ఐదో వారం శుభశ్రీని ఎలిమినేట్ చేసి గౌతమ్ ని సీక్రెట్ రూమ్ లోకి పంపించారు. అయితే ఆరో వారంలో నామినేషన్స్ హీట్ మామూలుగా లేదు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో హౌస్ లోకి వచ్చిన వాళ్ళకి మాత్రమే నామినేట్ చేసే ఛాన్స్ ఇచ్చారు బిగ్ బాస్. బిగ్ బాస్ హౌస్ లో ఉండేందుకు అర్హత లేదనిపించే ఇద్దరిని నామినేట్ చేయాలని చెప్పాడు బిగ్ బాస్. ఇక్కడ మీరు ఏం చెప్తే అదే అందరూ వింటారు. ప్లీజ్ అండి ఇలాంటి పోర్ట్రేట్ చేయొద్దు అశ్విని గారు. అయితే టోటల్ గా జరిగిన ఈ నామినేషన్ ప్రాసెస్ లో సీరియల్ బ్యాచ్ తాట తీస్తున్నారు వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు. సిచువేషన్ రేపు మీకు కూడా రావచ్చు. సీరియల్ బ్యాచ్ తో ఉంటే పని కాదనుకున్న ఈ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ రావడం రావడమే అటాక్ స్టార్ట్ చేశారు. ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ముఖంపై ఎక్స్ మార్క్ కొట్టాలని చెప్పారు. దీంతో నైని పావని టేస్టీ తేజాన్ని నామినేట్ చేస్తూ, అసలు నువ్వు గేమ్ ఆడినట్టుగా నాకు ఎక్కడా కనిపించలేదు, ఈ హౌస్ లో ఉండటానికి అనర్హుడివి అంటూ ముఖంపై స్టాంప్ కొట్టింది నైని. దీంతో తేజ బిగ్ బాస్ అంటే టాస్క్లు మాత్రమే కాదన్నాడు. ఆ తర్వాత రెండో నామినేషన్ గా అమర్దీప్ ను గుద్దిపడేసింది నైని. అదే ప్రోమోలో చూపించలేదు కానీ ఆమె వేలు చూపిస్తూ వాదిస్తున్న సీన్ లో బ్యాక్ సైడ్ అద్దంలో అమర్దీప్ కూడా ఆమెతో వాదించినట్లుగా కనిపిస్తోంది. ఆ తరువాత సింగర్ భోలే సందీప్ మాస్టర్ నామినేట్ చేశాడు. ఆ తరువాత పూజామూర్తి కూడా టేస్టీ తేజానే నామినేట్ చేసింది. ఇక అశ్విని శ్రీ అయితే అమర్దీప్ కి గుద్దిపడేసింది. నువ్వు చాలా స్వార్థపరుడివి, స్టాంప్ వేసేసింది. అమర్దీప్ ఇక్కడ స్వార్థంగానే ఆడాలి, నేను ఇక్కడికి వచ్చింది నా గురించి నేను ఆలోచించుకోవడానికి అని తన బంధాలో సమాధానం ఇచ్చాడు. మీరు ఎలా మిమ్మల్ని జస్టిఫై చేసుకోవాలని చూసినా ఎవరైనా ఏదైనా చెప్తే నువ్వు అర్థం చేసుకోవట్లేదు. ఆ తరువాత మన లేడీ విలన్ శోభా శెట్టికి సైతం స్టాంప్ గుద్దిపడేసింది అశ్విని. తనని ఎవరైనా నామినేట్ చేసినా ఎవరైనా ఏమైనా అనుకున్నా తనలోని విలనిజం బయటకు వచ్చేస్తుంది మౌనితకి. దానికి నెగటివ్ వైబ్స్ వచ్చినాయి. నాకు ఒక స్ట్రాంగ్ రీజన్ చెప్పమని చెప్పండి, యాక్సెప్ట్ చేస్తాను. ఈ నామినేషన్స్ లో కూడా సేమ్ సీన్. గ్రూపిజం ఏంటి, గ్రూపిజం నాకు చెప్పండి, నా వల్ల మీరు నష్టపోయారా, వేరే వాళ్ళు నష్టపోయారా అంటూ తాను అస్సలు గ్రూపిజంలోనే లేనట్టుగా నోటికి వచ్చినట్లు పేలుతూ రగిలిపోయింది శోభ. ఓవరాల్ గా జరిగిన ఈ నామినేషన్స్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో వచ్చిన కంటెస్టెంట్స్ మన దీపాలిద్దరిని ఆర్పేసే పనిలో పడ్డట్టే ఉన్నారు. అమర్దీప్ ని అయితే గుద్దిపడేశారు స్టాంపులతో. సీరియల్ బ్యాచ్ పై మూకుమ్మడి దాడి చేసినట్టుగానే కనిపిస్తోంది. ఐ కాంటాక్ట్ గ్రూపిజం అనే రీజన్ ఇచ్చి నామినేట్ చేస్తే మాకు కూడా బాధ ఉంటుంది. అయితే శివాజీ కానీ ఆయన బ్యాచ్ లో ఉన్న వాళ్ళకి కానీ ఒక్క నామినేషన్ కూడా పడకపోవడం విశేషం. దీన్ని బట్టి ఆ సీరియల్ బ్యాచ్ కి బయట ఏం జరుగుతుందన్న దానిపై ఇప్పటికే ఒక అవగాహన వచ్చే ఉంటుంది.